అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వనదేవతల గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హడావుడి ఇప్పటికే మొదలైంది. విగ్రహాలు లేని విశిష్ట జాతరగా గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారలమ్మ జాతరని చెప్పుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే గిరిజనుల సంబరమితి. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇది. మారుమూలనున్న అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడదీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలోనే గాక భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు ఈ వనదేవతలు. సమ్మక్క సారక్క మేడారం జాతర గిరిజన సంప్రదాయ రీతిలో జరుగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కోట్ల మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇంత ప్రతిష్టాత్మకమైన జాతర ఎలా మొదలైంది, అసలెవరి సమ్మక్క సారలక్క అనే ప్రశ్న ఈ మహాజాతర మొదలైన ప్రతిసారి అందరి మనసుల్ని తొలుస్తుంది. 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పాలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పడిగిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పడిగిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో పాటు కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవభావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పడిగిద్దరాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ప్రతాపరుద్రుడు. పడిగిద్దరాజును అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సంప్రదాయ ఆయుధాలు ధరించి పడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడుతుంది. వందల మందిని మట్టుపెడుతూ వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడుస్తాడు. తీవ్రమైన గాయంతో యుద్ధరంగాన్ని వీడిన సమ్మక్క మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తరువాత ఒక్కసారిగా అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించదు. కాని ఆ ప్రాంతంలో ఒక చెట్టు కింద పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణి లభిస్తుంది. అంతేకాక శత్రుసేనలు రాజ్యాన్ని కుట్రతోనే జయించారని, వీరోచితంగా కాదని, రెండేళ్లకోసారి భక్తి శ్రద్ధలతో తనను పూజిస్తే భక్తుల కోరికలు తీరుస్తానని సమ్మక్క మాటలు ఆకాశవాణిగా వినిపిస్తాయి. ఆ తరువాత సమ్మక్క భక్తులుగా మారిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలోని గిరిజనులపై పన్నులు ఎత్తివేసి సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు చేస్తారు. ఈ నేపథ్యంలో తమకు లభించిన పసుపు కుంకుమ భరిణి నెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతోంది. అలా తమపై దండెత్తిన శత్రువునే భక్తుడిగా మార్చుకున్న వనదేవతలుగా సమ్మక్క సారలమ్మలు చరిత్రలో నిలిచిపోయారు. నేటికీ కోట్ల మందికి కొంగు బంగారంగా విలసిల్లుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.